టైంలో ఇప్పటి వరకు వైసీపీ అయితే టీడీపీని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో కంప్లీట్ లైట్ తీసుకుంటుంది. వీళ్ళు ఓన్లీ మెజార్టీ మీదే దృష్టి పెట్టింది వైసీపీ. అయితే ఈ టైంలో చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురావడం అనేది జనసేన ఏమన్నా కీ రోల్గా మారే అవకాశం ఉంటుందా? వైసీపీకి ఏమన్నా గడ్గాల మొదలవుద్దాం ఒకవేళ నిజంగా అదే కనుక జరిగితే. వైసీపీకి చిరంజీవి ఇక్కడికి వచ్చినంత మాత్రం మార్పు ఏం లేదు. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డే ఉన్నారు అప్పుడు సీఎంగా, అప్పుడే అక్కడ ఎంపీ గెలుచుకుంది. ఒక్క తిరుపతి తప్పించి మిగతా చోట్లన్నా గెలుపు పొందింది. అక్కడ పెద్ద ఇష్యూ ఏం కాదు. చిరంజీవి కాన్సెప్ట్ అనేటువంటిది కార్యకర్తలకు ఉత్సాహం, జనసేనకి. అలాగే జనసేనలో ఇప్పుడున్న కార్యకర్తల అన్నయ్యలు మావయ్యలు వాళ్ళ వయసు వాళ్ళకి చిరంజీవితో చిరంజీవి అంటే ప్రాణం. ఆ చిరంజీవి టైంలో ఆయన పక్కకి వెళ్ళిపోయాడని వాళ్ళు బాధపడి సైడ్ అయిపోయారు. వాళ్ళు అప్పట్లో సీరియస్ పాలిటిక్స్ చేద్దామని అనుకున్నారు వాళ్ళందరూ కూడా. కులపరమైనటువంటి ఇష్యూస్లో చూసినప్పుడు వాళ్ళందరూ చిరంజీవిని అభిమానించారు. కానీ ఆయన ఎప్పుడైతే పక్కకు తప్పుకున్నారో ఆస్తులు కూడా అంటే చిరంజీవికి ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ పార్టీ కోసం లోకల్ తగలేస్తారు కదా, అవన్నీ పోగొట్టుకుని వాళ్ళు మళ్ళీ వ్యాపారాలు ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళని కనీసం డబ్బులు ఖర్చు పెట్టకపోయినా ఓటు వైపుకి లాగటం, అంటే చిరంజీవి వారసుడిగానే పవన్ కళ్యాణ్ని ట్రీట్ చేయండి అంటే అది కూడా ఒక సామాజిక వర్గానికి పరిమితం అవుద్దా ఆ ఓట్లు లాగడం అనేది? లాగడానికి ఏం లేదు. అంటే చిరంజీవికి కాపులలో ఒక మంచి పట్టు అప్పుడు. అదే కాకుండా బీసీలో కూడా ఉంది కదా, ఎస్సీ ఎస్టీలో తక్కువే కానీ బీసీల ఓటింగ్ అయితే బాగానే ఉండేది అప్పుడు. అంటే బీసీల సెగ్మెంట్స్లో కూడా కొంతవరకు టచ్ చేసాం కాబట్టి మేబీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను అనుకోవడం అయితే తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా, గుంటూరు ఈ 5 జిల్లాలలో ఒక స్ట్రాంగ్ అవుతుంది. ఏది బలిజ సామాజిక వర్గం కాపులంతా కూడా కనుక ఏకమైతే, ఇంక్లూడింగ్ రాయలసీమలో కూడా బలిజలు మంచి స్ట్రాంగ్ ఉన్నారు. కొన్ని కొన్ని ఏరియాలు అనంతపురం జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ బలిజలు స్ట్రాంగ్ హోల్డే. అక్కడ కర్నూలులో కొంత బెల్ట్ ఉంది, కడపలో కూడా మంచి బెల్ట్ ఉంది. అక్కడ అయితే అక్కడ వాళ్ళు ఇలాగ క్యాస్ట్గా కలవట్ల ఎప్పటిదాకా వాళ్ళు ఆ క్యా అంటే ఇక్కడ మళ్ళీ అక్కడ బలిజలు కాపుల్ని కాపులు అంటారు కానీ ఇక్కడ కాపులు బలిజల్ని కాపులు అంటారు. అదొక చిత్ర మళ్ళీ ఆ సెట్టి బలిజి వేరు అవన్నీ దాంట్లో. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు బీసీ అంటే చాలా కులాలు ఉన్నాయి. బీసీ అనేది ఒక కులంగా వాళ్ళు చూడరు. దానివల్లనే అక్కడ డివిజన్ ఉంటుంది. ఇప్పుడు గౌడలు వేరు, యాదవులు వేరు, పద్మశాలీలు వేరు, ఇట్లా వేరు వేరుగా ఉంటాయి. దానివల్ల మీరు బీసీలు కాబట్టి బీసీలు అంతా ఓటేసేస్తారు అనేది వేరుతాను. బీసీల్లో మళ్ళీ కులాలు ఒక్కొక్క లెక్క ఒక్కొక్క రకం ఉంటాయి. ఓసీలు అంటే అందరూ ఓసీలు ఒక కులంగా ఓటేయరు. ఓసీలో మళ్ళీ కమ్మ వేరు, కాపు వేరు, రెడ్డి వేరు, ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది. అట్లాగే కాపుల్లో వీళ్ళు అందరం కలిపి కాపుల్లో ఇన్ని తెగలు ఉన్నాయి అంటున్నా, కొన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మెయిన్ గోదావరి జిల్లాల కాపులు బలిజల్ని, సెట్టి బలిజల్ని వీళ్ళందరిని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. పెళ్ళిళ్ళే జరుగుతున్నాయా లేవు కదా, బట్ వాళ్ళు ఫీల్ అవుతారు. సెట్టి బలిజలు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా బలిజలు కానీ మేము కాపులు కానీ ఫీల్ అవుతుంటారు. అలాగ ఫీల్ అయ్యే వాళ్ళందరినీ అయితే తీసుకురావచ్చు కదా సీన్లోకి, అంటే ఒక సాలిడ్ ఓటు బ్యాంక్ కిందకి. అలా కలపాలంటే గ్రౌండ్ లెవెల్లో ప్రయత్నం జరగాలి. అది సోమవీర్రాజు ప్రారంభించారు ఆ ప్రయత్నం. కానీ మధ్యలో డిఫరెంట్ అవుతుంది, అంటే ప్రయత్నం ఇంకా కంటిన్యూ అవుతుంది. జరగాలి అది పద్మనాభ గారిని కలిసిన తర్వాత ఇంకా అది కాపు సామాజిక వర్గాన్ని ఒకే తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి. క్రిందటిసారి వాస్తవంగా మొన్నటిసారి గుంటూరు జిల్లాలో అది కొంతమంది మాట్లాడినప్పుడు అప్పుడు అన్నారనమాట, అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళకు మంచి ర్యాపో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే కూడా అన్న ఒక్కసారి మా వాళ్ళకి మేము వేసుకుంటాం వదిలేయండి అన్న అని అడిగారట. ఓ చిన్న గ్రామాల్లో మావాడి గెలవని గెలవకపోని మావాడికి వేసుకుంటాం అనేది గోదావరి జిల్లాలో కూడా అట్లా అడిగారట కొన్ని చోట్ల. అట్లాంటి సెంటిమెంట్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం హైప్ అవుతుంది కదా మేబీ, కాబట్టి అదొక ప్రయత్నం.